ఇప్పుడు మాత్రం ఏదున్నా మీరు అబ్బాయి చెప్పండి, మీ అన్న చెప్పండి, ఏ కష్టమున్నా మీ అన్న చెప్పండి, నాకు ఫోన్ చేసి చెప్తాను. నా మీద నమ్మకంతో నాన్న, మండలంలో మొత్తం తమ్ముళ్ళు సందీప్ నంది యాదవ్లు నాదరం జానేళ్ళు, మాకేం లేదన్న, బట్ ఏషియన్ ఒక మండల ఆఫీసులు ఉంటే పని, మాకు దందలేం లేవు. మాకు ఆ టైంలో మాకు ఏ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేసి మాకు చిన్న ధైర్యం ఇస్తే ఈ రుణం ఇప్పుడు గుంచుకోమన్నా. జై తెలంగాణ, జై గోవర్నా. అందరికి కూడా తెలుసు, రేపు రాబోయే తరానికి ప్రాతినిధ్యం వహించబోతున్నాం, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ మీ గ్రామాల్లో మీరు రాజకీయంగా మరి ఇంకా ఎన్నో రకాలుగా మీరు వృద్ధి చెందాలని చెప్పి ఒక అన్నగారు. అరుణ్ తమ్ముడు చెప్పినట్లా అందరము అంతనో ఇంతనో మా గోవర్నకు, మేము సొంతంగా మా ప్రతి ఒక్క ఇంటికి గోవర్న నుంచి మాకు సాయం జరిగింది. అందరము మేమే ఆయనకు రుణపడి ఉన్నాము. మా టైగర్ గోవర్నకు ప్రతి ఒక్క జాగల ఇదే టాక్ వెళ్తుంది, భారీ మెజార్టీగా గెలిపించుకుంటామని. ఎవ్వలకే గాని ఇవాళ కొన్ని పార్టీలలో తిరిగినా గానీ ఏమంటున్నారు మనుషులు, పెద్ద మనుషులు, ఇంట్ల కాడ ఆడేళ్ళు బీడీలు చేసేవాళ్ళు, మేము కార్కేస్తాం అయ్యా మీకు వేయమని డైరెక్ట్ చెప్తున్నారు. ఇవాళ నేను పొద్దున్నే స్నానం చేసి వెళ్తున్నా, కొందరు వచ్చి తిరుగుతున్నారు చెప్తున్నారు మందికి డైవర్ట్ చేసేందుకు. కానీ డైరెక్ట్ మహిళలు పెద్ద మనుషులు ఏమంటున్నారంటే, మేము కారు గుర్తుకే ఓటేసి మా బాజిరెడ్డి గోవర్న గెలిపించుకుంటామని అంటున్నారు అన్న. ప్రతి నోట ఇదే ఉన్న జై తెలంగాణ, గోవర్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జై తెలంగాణ. ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడు అంటే దాని అర్థమైంది, మనము ఆ దేశ రాజకీయాలు మైనార్టీ యువకులు దగ్గర తీస్తే మొత్తం ఎంఐఎం ముస్లిం గా మారిపోతున్నాయి. కేసీఆర్ నిజాము అనుకుంటా ఊగర కొడుతున్నారు. మీరు దయచేసి మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇది అడిగినప్పుడు మీరు చెప్పాలి, భూపతి రెడ్డి పెరిగిందని అంటే అది కూడా మీకు ఆర్డీ ఆఫీసులు అందుబాటులో ఉంటుంది. వాడు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ల దగ్గర దగ్గర దాంట్లో ఒక మనకు సంబంధించిన ఆస్తులలో అమ్మినవి కొన్ని రెండు పెట్టిండాడు, అమ్మినవి ఉన్నాయి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 10,000 కొన్నామనుకో, ఒక 100,000 వస్తేనే అమ్ముతాం కదా మనం. ఆ మాత్రం తెలియలేని వాళ్ళు ఆర్టీసీ చైర్మన్ అవుతాడా? మరి ఈరోజు మరి నువ్వు కూడా చినిగిపోయిన బట్టలు వేసుకొని పాదయాత్ర వేయచ్చు కదా, సైకిల్ మీద తిరగచ్చు కదా, మరి తిరగడు. అంటే డాక్టర్ అయితేనే చదువుకున్న తెలివి ఉంటేనే ఆస్తి సంపాదించుకోవచ్చు. ఇక రైతు వ్యవసాయ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి జాయిన్ అవుతామని రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు బైక్ ర్యాలీ తీసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ననే జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మీరు చూసినారు. ఎమ్మెల్యే గారి రోడ్ షోలు కూడా చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. మరి ఇదేమవుతున్నారంటే రూమర్స్ బాగా లేపుతున్నారు, గాలివార్తలు బాగా లేపేసి గెలిచిపోదామని చూస్తున్నారు. కానీ అక్కడ ఏం లేదు, మొత్తం గాలే, గాలి తప్ప ఏం లేదు. మన ఎమ్మెల్యే గారు మన కోసము ఈ 9.5 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, మీరు టీవీ చూస్తే తెలుస్తుంది, ముఖ్యమంత్రి గారి నోటి నుంచి కూడా వచ్చింది, ఎప్పుడు చూసినా ప్రజల మధ్యలో ఉంటాడని చెప్పి. మనం కూడా యువత కోసం చాలా చేసినాము, జాబ్ మేళా పెట్టినాము, తర్వాత కోచింగ్ సెంటర్ కూడా పెట్టినాము. ఎక్కడ పోయినా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా మన పార్టీకి సపోర్ట్గా ఉంటామని చెప్పి వచ్చి జాయిన్ అవుతున్నారు ప్రతి గ్రామంలో. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ గారి ప్రభావమో మన ఏందో తెలియదు, కేటీఆర్ గారిని చూస్తే మనం అందరం కూడా ఇట్లా అట్రాక్ట్ అయిపోతున్నాం ఆయనకి. అంత బాగా మాట్లాడుతున్నాడు, అంత మంచి లీడర్షిప్ ఇస్తున్నాడు. మనందరి కోసమే కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి మన సిస్టర్స్, మన చెల్లెళ్ళు, అక్కల కోసం కూడా వి హబ్ అని హైదరాబాద్లో స్టార్ట్ చేసిండు, మన కోసం టీ వర్క్స్ అని చాలా చేసిండు. మనకి ఏదో చెయ్యాలని ఉంటుంది కానీ మనకు మిషనరీ సపోర్ట్ ఉండదు. సపోజ్ ఒక 3D ప్రింటింగ్ ఒక మోడల్ తయారు చేద్దామన్నా మనం అది కొనుక్కోవాలంటే దగ్గర 10 లక్షల రూపాయలు అవుతుంది. అట్లాంటివన్నీ కూడా మన కోసం అందుబాటులో పెట్టి మీకున్న ఐడియాకి ఆకారాన్ని ఇచ్చే టీ వర్క్స్ అనే